ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ ఎపిసోడ్. ఈరోజు ఈ వీడియోలో నేను పీరియడ్స్ గురించి మాట్లాడతాను. అసలు పీరియడ్స్ అంటే ఏంటి, అది ఎలా అవుతుంది, లేదా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఎందుకు కడుపు నొప్పి వస్తుంది, అసలు బ్లడ్ ఎందుకు వస్తుందని నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా పీరియడ్స్లో ఉన్న అమ్మాయిల్ని ఎందుకు బయటకు రావద్దంటారు, లేదా ఎందుకు ఏ పనులు చేయొద్దంటారు, లేదా ఎందుకు ఏ గుళ్ళకి వెళ్ళొద్దంటారు అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఆడపిల్ల పెరిగేటప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి, అది మానసికంగా గాను లేదా శారీరకంగా గాను. అందులో భాగమే ఈ పీరియడ్స్. మామూలుగా అమ్మాయిలకు 10 నుంచి 15 సంవత్సరంలో ఈ పీరియడ్స్ అనేది మొదలవుతాయి. పీరియడ్స్ అయిందంటే అమ్మాయి పెద్ద మనిషి అయిందని, లేదా అమ్మాయి శరీరం గర్భం దాల్చే దశకు చేరుకుందని అర్థం. మనం ముందుగా అసలు పీరియడ్స్ అంటే ఏందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ బాల్స్లా కనిపిస్తున్న రెండింటిని ఓవరీస్ అని అంటారు, లేదా అండాశయాలని కూడా పిలుస్తారు. ఈ ఓవరీస్లో చాలా సెల్స్ ఉంటాయి, వాటినే ఓవమ్ సెల్స్ అంటారు. ఈ పైపుల్లా కనిపించే వాటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. చివరగా ఇది దీన్ని ఎండోమెట్రియం లేయర్ అని అంటారు. ఇప్పుడు మనం పీరియడ్స్ ఎందుకు అవుతుందో చూద్దాం. ఈ ఓవరీలో ఓవమ్ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అవి పూర్తిగా అభివృద్ధి చెందవు. ప్రతి నెల ఒకటి అభివృద్ధి చెంది అది ఫెలోపియన్ ట్యూబ్లోకి వస్తుంది. ఈ అండం ఆ ట్యూబ్లో దాదాపు 4 నుంచి 6 రోజుల వరకు అక్కడే ఉంటుంది. తరువాత ఈ అండం ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి యుటరస్లోకి వెళ్తుంది. యుటరస్ అంటే గర్భాశయం అని అర్థం. గర్భాశయంలోకి వెళ్ళినాక అండం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఇది ఇలాగుంచి గర్భాశయం గురించి తెలుసుకున్నాం. ఈ గర్భాశయంలో ఒక పొర ఉంటుంది, ఈ ఎర్రగా కనిపిస్తున్నదే ఎండోమెట్రియం లేయర్. ప్రతి నెల ఎలాగైతే ఒక అండం విడుదలవుతుందో అలాగే ప్రతి నెల కూడా ఒక ఎండోమెట్రియం లేయర్ ఏర్పడుతుంది. సరిగ్గా అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. అండం గర్భాశయంలో ఒక రోజు మాత్రమే ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలాగే ప్రతి నెల ఒక ఎండోమెట్రియం లేయర్ కూడా ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఇది బాగా గుర్తు. గర్భాశయంలో ఉన్న అండం స్పెర్మ్తో కానీ కలవకపోతే అండం పగిలిపోతుంది. చిన్న అండం బయటికి రావాలి కదా, కాబట్టి ఈ ఎండోమెట్రియం లేయర్ ఏర్పడడం వల్ల ఆ ఎండోమెట్రియం లేయర్ పగిలిన అండాన్ని బయటికి తోసుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ ఎండోమెట్రియం లేయర్ గర్భాశయం నుంచి విడిపోయి ఆ పగిలిపోయిన అండాన్ని బయటకు తోసుకుంటూ వచ్చేస్తుంది. అని కొంతమంది ఏమనుకుంటారంటే పగిలిన అండం ఒక్కతే బయటకు వస్తుందని అనుకుంటారు, కానీ పగిలిన అండంతో పాటు ఈ ఎండోమెట్రియం లేయర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది పూర్తిగా రక్త కణాలతో నిండి ఉంటుంది, అందుకే ఇది ఎర్రగా కనిపిస్తుంది. కాబట్టి ఇది పీరియడ్స్ అప్పుడు ఆ పగిలిన అండాన్ని దోసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అలా ఇది రక్త కణాలతో నిండి ఉంటుంది కాబట్టి పీరియడ్స్ అప్పుడు అమ్మాయిలకి బ్లడ్ వస్తుంది. ఈ మంత్ పీరియడ్స్ అయిన తర్వాత ఇంకో అండం రిలీజ్ అవుతుంది, అలాగే ఇంకో ఎండోమెట్రియం లేయర్ కూడా రిలీజ్ అవుతుంది. సేమ్ ఇలాగానే ప్రతి నెల పీరియడ్స్ ప్రాసెస్తో పీరియడ్స్ అనేది జరగడం జరిగింది. పీరియడ్స్ అప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అలా ఎందుకు వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండోమెట్రియం లేయర్ గర్భాశయానికి అతుక్కొని ఉంటుంది కదా, పీరియడ్స్ అప్పుడు ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది గర్భాశయం నుంచి విడిపోతుంది. కాబట్టి ఈ లేయర్ గర్భాశయం నుంచి విడిపోయినప్పుడు విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, దానివల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అలాగే పీరియడ్స్ అప్పుడు బయటికి వెళ్ళకూడదు, ఏ పనులు చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు అంటారు కదా, అది ఎందుకు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం మన భారతదేశంలో అడవులు ఎక్కువగా ఉండేది, మనం కూడా అడవుల్లోనే నివసించేవాళ్ళం. అడవులంటే ఇంకా చెప్పక్కర్లేదు, పులులు సింహాలు క్రూర మొగాలు ఎన్నో ఉండేవి. పీరియడ్స్ టైంలో అమ్మాయిలు బయటకు వస్తే లేదా పొలాలకు వెళ్ళి పనిచేస్తే ఆ రక్తపు వాసన పసిగట్టి క్రూర మొగాలు అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల అమ్మాయికి మరియు అమ్మాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రమాదకరం, అందుకని అమ్మాయిల్ని పీరియడ్స్ టైంలో బయటికి పంపారు. కానీ మనలో చాలామంది కూడా ఇప్పటికీ వీటిని ఆచరిస్తూనే ఉన్నాం. అలాగే పీరియడ్స్ టైంలో అమ్మాయిల్ని ఏ పనులు చేయొద్దని చెప్తూ ఉంటాం, ఎందుకంటే అప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, కాసేపు కూడా రెస్ట్ తీసుకోరు. కాబట్టి పీరియడ్స్ టైంలో బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి నీరసం వచ్చేది, వాళ్ళు నీరసించిపోతారు. కాబట్టి ఆ టైంలో ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చి మగవాళ్ళు అన్ని పనులు చేసేవారు. ఇలా మొదలైందే అది. ఇలా రాను రాను పీరియడ్స్ టైంలో అమ్మాయిలు ఏ పని చేయకూడదని ఒక ఆచారంగా మొదలయ్యింది. ఏంటంటే అమ్మాయిల్ని పీరియడ్స్ టైంలో దేవాలయాలకు వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు, ఎందుకంటే దేవాలయాలు అనేది పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. అమ్మాయి పీరియడ్స్ టైంలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే పీరియడ్స్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ, ఎందుకంటే ఒక ప్రాణంగా మారాల్సింది బయటకు వచ్చేస్తుంది కాబట్టి దీన్ని నెగిటివ్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. టెంపుల్స్తో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీతో తలబడితే చాలా ప్రమాదకరం అని, కాబట్టి పీరియడ్స్లో ఉన్న అమ్మాయిల్ని టెంపుల్స్కి వెళ్ళొద్దని చెప్తూ వీడియోకి ఉంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.